ఇక ఈ కథకు చాలా ఉన్నది శ్రీనివాసరావు గారు పాడ మోస్తున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ వీళ్ళు ఏం చేయాలి ఈ ఫోటో ఫ్రేమ్లో మాకు అవసరం లేదు నేనే చెప్తాను కదా నువ్వు పాడెమోస్తున్నావు సత్యాంక ఏం చేస్తావచ్చి నువ్వు అంద నేనే నేనే చెప్తున్నా తెలంగాణ ప్రజల నుంచే మొత్తం చెంద అడిగి ఒక ఐదు కోట్లు ఇస్తా ఆ ప్రాణాన్ని తీసుకురారి ప్రతి ఇంటిని దగ్గరికి వెళ్ళి బిచ్చం అడిగి తీసుకొచ్చి ఆ ప్రాణాన్ని లేపు ఇది ఎవరిది తప్పు ప్రభుత్వం అంది కదా వాళ్ళకి తుపాకులు ఇవ్వకపోవడం నీ తప్పు పోడు భూముల వ్యవహారం సమస్యను క్లియర్ చేయకపోవడం కూడా నీ తప్పే మీరు ఏం చేయాలంటే ఈ మంత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడు అజయ్ కుమార్ ఏం చేయాలంటే పోయి ఆ మేడం దగ్గర పోయి కాళ్ళు మొక్కి అమ్మ మాదే తప్పైంది నీ బాన్సను మమ్మల్ని మన్నించు అని ఆ తల్లి దగ్గర అడుగురి వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇత్తం యాభై లక్షలు ఎవరికి కావాలి మీ యాభై లక్షలు ఎవరికి కావాలి ఉద్యోగం ఉద్యోగం చేసే బతుకుతారా అడక తినోనైనా బతకచ్చు పోయి బతుకుడు ఎట్లున్నది అది సమస్య కాదు ఒక నిజాయితీగా ఆఫీసర్గా పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన బహుమతి అంటారు నిన్న వాళ్ళు ఇక చూడరి అడవిని వదిలేసుకోండి శ్రీనివాసరావు కేంద్రంలో అటవీ సిబ్బంది నినాదాలు అంటూ కూడా చూడడం మా ప్రాణాలు పనంగా పెట్టలే మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు ప్రాణం మీద ఆశ ఉంది మేము బ్రతకాలి అనుకున్నాం మేము ఇంత చదువు చదివి వచ్చి ఇక్కడ ఎందుకున్నామని ఆడబిడ్డలు కన్నీటి పరిమైతే దండం పెట్టి కాళ్ళ మీద పడుతున్నారు ఒక ఆఫీసర్స్ నిన్న ఆడ జరిగిన చోటు పరిణామాలు ఇవే వాళ్ళ కాళ్ళ మీద పడితే మీరు ఏం చేస్తున్నారయ్యా ఏం చేస్తున్నారు రోడ్డు మీద గడ్డి వీక్తున్నారా నాటేస్తున్నారా రోడ్ల మీద సన్నాసులు ఈ సన్నాసుల పాలనలో గిట్లంటారు చూడు ఆడబిడ్డలు మహిళలు పోయి మా ప్రాణాలు పలంగా పెట్టలే మమ్మల్ని కొడుతున్నారు సార్ మమ్మల్ని తిడుతున్నారు సార్ అని వీళ్ళ ఆవేదన ఇట్లుంటే అటు పోడు భూములు గుర్తుకోయలతో మాట్లాడితే సార్ మమ్మల్ని పెట్టిన చిత్రహింసలు మీకు తెలంగా మీ సమాజాన్ని కనబడై సార్ మా లోపల మాకు సెల్ ఫోన్లు ఇవ్వయి మాకు ఇంటర్నెట్లు లేవాయే మాకు ఏమీ లేకపోయే మా మీదున్న అరాచకాలు మేము ఎవరికి చెప్పుకోవాలని సార్ వాళ్ళ వాదన వాళ్ళకే ఉన్నది వీళ్ళ వాదన వీళ్ళకే ఉన్నది కానీ హత్య తప్పే హత్య తప్పు కానీ ఈ హత్యకు ఎవరు బాధ్యత వహించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా చూడు ఈ పాడె మోసుడు ఈ ఫోటోలు మాకేందుకు కళ్ళద్దాలు పెట్టుకొని వాచ్లు పెట్టుకొని మాకేందుకు ఇవన్నీ ఇవన్నీ మాకెందుకు అంటానా ఈ ఫోటోలు కాదు కదా మాకు కావాల్సిన ఇగో చూడు దండలు కుప్పలు ఏదో ఎట్లా పేరుసీ చూడు ఆ ప్రాణానికి మీరు ఇచ్చే గౌరవం అదా పోయి కాళ్ళు మొక్కి మా తప్ప అయింది అని చెప్పురు అప్పుడు నమ్ముతాం వాళ్ళకి ఈ